మాట్లాడండి. నా చెల్లెలి జోలికి వస్తావురా నా కొడక. తమ్ముడు కాళ్ళు చేతులు విరిచాయి వాడికి. నా పేరు కార్తిక్. నా ఫ్రెండ్ రోహిత్ లత అనే అమ్మాయిని చాలా రోజులుగా లవ్ చేస్తున్నాడు. వాడి ప్రేమను గెలిపించాలని నేను ప్రయత్నిస్తున్నట్టే లత ఫ్రెండ్ వినుష కూడా లత ప్రేమను గెలిపించాలని సహాయం చేసే ప్రయత్నంలో అనుకోకుండా మా మనసులు దగ్గరై నేను వినుష ఒకరికొకరు ప్రేమలో పడ్డాం. నీకు విషయం చెప్పాలి. ఏంటది గురించి అన్నయ్య? అది ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. మా చెల్లి ప్రేమలో పడింది. ఏం మాట్లాడుతున్నావు? మన చెల్లి అటువంటిది కాదురా. లేదన్నయ్య, నేను చెప్పేది నిజం. ఆ కార్తీక్ గారితో తిరగడం నేను కళ్ళారా చూసే. అవునా? అవునన్నయ్య, ఈ ప్రేమ చాలా ప్రమాదకరమైంది. సునామీ నేను సెంటీమీటర్ దూరం తప్పించుకోవచ్చు, కానీ ఈ ప్రేమ నుంచి తప్పించుకోలేదు. ఏం చేద్దాం చెప్పురా, ఏం చేద్దాం చెప్పు. అన్నయ్య, దీనికి ఒకటే మార్గం, ఆ కార్తిక్ గాడిని చంపేద్దాం అన్నయ్య. చంపేద్దాం. ఓకే తమ్ముడు, లైఫ్ లో మన చెల్లెల జోలికి ఎవరు రాకుండా ఉండాలంటే ఇదే సరైన మార్గం. ఇప్పుడే జనాల్లో మనం అంటే ఒక భయం ఉంటుంది. అన్నయ్య, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అన్నయ్య, కాలేజ్లో ఒకతను ఏంటది నన్ను అల్లర్ చేసి ఇన్సల్ట్ చేశాడు. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వాడిని ప్రేమిస్తున్నట్టు నటించి నా చుట్టూ తిప్పుకుంటున్నాను. పాపం వాడు నేను లేకుంటే బ్రతకలేనంత ఫీల్ అయిపోయాడు. కానీ వాడికి ఇది సరిపోదన్నయ్య. ఎలాగైనా సరే అన్నయ్య, వాడిని కొట్టాలి. తమ్ముడు పొరపాటు పడ్డట్టున్నాడు. చెల్లెలు ఎవరిని ప్రేమించలేదు. రేపు అని కొట్టి భయపడితే సరిపోతుంది.
కొట్టండి, లైఫ్ లో ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా కొట్టండి. నా చెల్లెలి జోలికి వస్తావురా నా కొడక. తమ్ముడు కాళ్ళు కొట్టండి అన్నయ్య, కొట్టండి కొట్టండి. ఎందుకు ఇలా చేసింది విను, ఎందుకు ఇలా చేసింది, ఏమైంది తనకి? అన్నయ్య వాళ్ళకి మన ప్రేమ అబద్ధమని చెప్పాను. అలా చెప్పుకుంటే వాళ్ళు నువ్వు చంపేస్తారు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు క్షేమంగా ఉండాలి. నువ్వు లేని ఈ జీవితం వ్యర్థం. ఆ ఊహను కూడా నేను భరించలేను. అందుకే నేను చనిపోతున్నాను. కత్తితో పొడుచుకున్న దాని వల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు, కానీ అంతకన్నా పెద్ద ప్రమాదం ఏంటి డాక్టర్? మీరు అనేది అమ్మాయిని మీరు తీసుకురావడం వల్ల చాలా మంచిదండి. అమ్మాయికి జబ్బు అనే విషయం బయటపడింది, తొందరగా ఆపరేషన్ చేయాలి. ఏమైంది డాక్టర్? మా చెల్లికి ఏమైంది డాక్టర్? అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం, అర్జెంటుగా అమ్మాయికి ఆపరేషన్ చేయాలి, లేకపోతే చనిపోతుంది. తమ్ముడు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎన్ని లక్షలైనా సరే మన చెల్లెలు బ్రతకాలి, ఏమీ కాకూడదు. ప్రతి ఒక్క టీవీ ఛానల్కి మీడియాకి తెలియజేయండి, మన చెల్లెలు బ్రతకాలి, మన చెల్లెలు బ్రతకాలి. రే కార్తీక్, నీకు ఈ విషయం తెలుసా? వినూషాకి గుండె ఆపరేషన్ చేయాలంట. ఏం మాట్లాడుతున్నాను, విన్నూకేంటి గుండె ఆపరేషన్? ఏంటి? అవును నిజం, వెంటనే గుండె మార్పిడి చేయాలంట. అన్నయ్య, ఏంట్రా ఇది? నువ్వు లేకుండా బ్రతకలేనురా, ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఇలా జరిగింది నీకు? చిన్నప్పుడు తల్లిదండ్రులు నాకు దూరమయ్యారు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నువ్వు కూడా దూరం అవ్వాలనుకున్నావు. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. నువ్వు లేని ఈ జన్మ నాకు వద్దు వద్దు, నీ వద్దకే వస్తున్నా. గుండె నీకేమైనా పిచ్చా? అవును పిచ్చే, నా విను బ్రతకాలి, తను ఏం జీవితం నాకు వద్దు, నా విను బ్రతకాలి, నా గుండెని తనకిస్తాను ప్లీజ్ డాక్టర్. కార్తీక్, నీ హార్ట్ను వినుషాకు మార్చిన మరుక్షణం నువ్వు చనిపోతావు, ఆ విషయం నీకు తెలుసా? వినుష చనిపోయిందన్న మరుక్షణమే నా గుండె చప్పుడు ఆగిపోతుంది డాక్టర్, ఆగిపోతుంది.
నా గుండె తనకి అమర్చండి ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ ప్లీజ్. చూశారా, కార్తిక్ వినుషాను బ్రతికించుకోవడం కోసం తన గుండెను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. సొంత రక్త సంబంధం ఉన్న మీరు ఏమి చేయలేకపోయారు. ఏ సంబంధం లేని కార్తిక్ వినుషాపై ఉన్న ప్రేమతో, ప్రేమ అనే ఒక్కే ఒక్క సంబంధంతో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చివరికి ప్రాణత్యాగానికి కూడా కార్తిక్ సిద్ధపడ్డాడు. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా కార్తిక్ వినుషాది స్వచ్ఛమైన ప్రేమని. తప్పు చేశాం, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోలేకపోయా, మమ్మల్ని క్షమించండి డాక్టర్. అయినా వాళ్ళిద్దరిని విడగొట్టిన విషయం మీకెలా తెలుసు డాక్టర్? వినుష చెప్పింది, నేను తనని ఆపరేషన్ చేసి కత్తిపోటు నుండి రక్షించినా మరలా తను ఏదో రకంగా చనిపోతానని, కార్తీక్ తను ప్రేమించుకున్నారని, కార్తీక్ లేకుండా తను బ్రతకలేనని నాతో చెప్పి బాధపడింది. ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ అని ప్రాధాయపడింది. అప్పుడు నేను వినుషాకి గుండె ప్రాబ్లం ఉన్నట్టు నాటకం ఆడితే నీ ప్రేమ నిజమైతే కార్తీక్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడని, గుండెను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతాడని చెప్పాను. నేను వినుష ఊహించినట్లే కార్తీక్ ఇక్కడికి వచ్చాడు. అది జరిగింది. ఇప్పటికీ లోపల ఉన్న కార్తీక్ ఈ విషయం తెలీదు. అంటే డాక్టర్, మా చెల్లికి ఏ ప్రాబ్లం లేదా? ఇదంతా నాటకమా? అవునన్నయ్య, నేను డాక్టర్ కలిశాడు నాటకం. థ్యాంక్స్ డాక్టర్, నాటకమైనా సరే మా కళ్ళు తెరిపించారు, నిజమైన ప్రేమను గెలిపించారు. పడండి కార్తీక్. ఏంటి నువ్వు చెప్పేది? ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. ఆల్ ది బెస్ట్. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది